అర్జెంటుగా ఢిల్లీకి జగన్ ఈ కీలక అంశాలపై ప్రధానితో భేటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు ఇప్పటికే ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారైంది జగన్ మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ పాలనా పరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటుగా మంత్రివర్గ ప్రక్షాళనకు కూడా సిద్ధమయ్యారు ఇక ఏపీలో రాజధాని అంశం పోలవరం అంశాలు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం తమ వైఖరి ఏమిటనేది అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది తాజాగా అసెంబ్లీలోనూ రాజధానుల అంశంపై చర్చ జరిగింది న్యాయపరంగా చర్చలు చేస్తున్నామని మూడు రాజధానులే తమ విధానమని వేదికగా సీఎం జగన్ స్పష్టం చేశారు ఇక ఇదే సమయంలో పోలవరం సవరించిన అంచనాలకు ఇప్పటివరకు అనుమతులు రాకపోగా కొత్తగా వస్తున్న కురీలతో ప్రాజెక్టుకు నిధులు అవుతున్నాయి ఈ పరిస్థితుల్లో పోలవరం నిధుల అంశం సీఎం జగన్ ప్రధానంగా మోడీతో చర్చించనున్నారు ఇక ఏపీ ఆర్థికంగా కష్టాల్లో ఉంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులు కోరుతోంది అదేవిధంగా ఏపీకి రావాల్సిన బకాయిలు పైన చర్చించనున్నారు అదనపు రుణ సౌకర్యంతో పాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వార్షిక బడ్జెట్ లో రాష్ట్రాలకు లక్ష కోట్ల రుణం ఇచ్చే అంశాన్ని కేంద్రం ప్రతిపాదించింది ఏపీకి ఆర్థికంగా విసులుబాటు కలిగేలా కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతులని సీఎం జగన్ కోరే అవకాశం ఉంది ఇక రాజకీయ అంశాలు ఈ పర్యటనలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఏపీలో టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖాయమని వైసీపీ నేతలు భావిస్తున్నారు అదే సమయంలో బీజేపీ నేతలు సైతం రాజకీయంగా సీఎం జగన్ లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు తొలి నుంచి కేంద్ర నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తున్న వైసీపీ పైన ఏపీకి వచ్చిన బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది ఏపీలో కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించారు ఇక త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది ఎన్డీఏ అభ్యర్థికే సీఎం జగన్ గతంలో మద్దతు ప్రకటించారు ఈసారి సైతం మద్దతు అంశం పైన ప్రధాని జగన్ చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి అదే సమయంలో ఎన్డీఏ వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టే అంశం పైన మంత్రాలు జరుగుతున్నాయి ఈ సమయంలో బీజేపీకి దక్షిణాది నుంచి వైసీపీ మద్దతు కీలకం కాబోతోంది టిఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా మారిన సమయంలో జగన్ పాత్ర కీలకం కానుంది దీంతో ఈ భేటీలో జగన్ తాను కేంద్రం నుంచి సాయం అభ్యర్థిస్తున్నా కేంద్రం నుంచి ఆ స్థాయిలో మద్దతు రావడం లేదన్న అభిప్రాయంతో ఉన్నట్లు వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు దీంతో ఈసారి పర్యటనలో ఇక ఎన్నికల సమీపిస్తున్న వేళ పోలవరంతో పాటుగా వెనుకబడిన జిల్లాల డెవలప్మెంట్ నిధులు రెవెన్యూ లోటు ఆర్థిక రుణ పరిమితి పెంపు మినహాయింపుల పైన ప్రధానితో జగన్ చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది అదే సమయంలో రాష్ట్రంలో పొత్తుల విషయంలో సైతం మోడీ అభిప్రాయం స్పష్టమయ్యే ఛాన్స్ ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు రెవెన్యూ ఎంపీ రఘురామకృష్ణరాజు పైన చర్యలకు వైసీపీ ఇప్పటికీ ఫిర్యాదు చేసింది ఈ అంశంపై ఈ పర్యటనలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పాలనపరంగా కొత్త నిర్ణయాలు రాజకీయంగా కొత్త అడుగులు వేస్తున్న సమయంలో సీఎం జగన్ నేరుగా ప్రధానితో జరిపే చర్చలు వాటి ఫలితం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి దీంతో ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి పెరుగుతోంది